అదే సమయంలో ఒకవేళ ఇండియా కూటమిలోకి బీఆర్ఎస్ను తీసుకొస్తాను లేకపోతే టీఆర్ఎస్ను తీసుకొస్తానని కేసీఆర్ఏ మాట్లాడితే, కేసీఆర్ ఇండియా కూటమితో కలిసి పనిచేస్తానటువంటి మాట చెప్తే అప్పుడు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ అయితే అట్లా ప్రజల్ని అవమానించే పని కాంగ్రెస్ పార్టీ చేయదు. ఓకే, ఇప్పుడు ఇంత చేసినామని చెప్పుకొని ఇంత చేసినామని కేసీఆర్ని ప్రజలు ఓడగొట్టి కాంగ్రెస్కు ఎలా అవకాశం ఇచ్చారు? ఆ పరిస్థితుల్లో మళ్ళా కాంగ్రెస్ బీఆర్ఎస్తో కలిస్తే వచ్చే అదనపు ప్రయోజనం ఏంది? మాకే 12-13 సీట్లు వస్తాయి అనుకున్నప్పుడు 2 సీట్ల కోసం బీఆర్ఎస్ అవసరమా? 1 సీట్ కొరకు బీఆర్ఎస్ అవసరమా? ఒకటి. రెండవది, కాంగ్రెస్ ఎప్పుడు కూడా బీఆర్ఎస్ లాంటి పరిపాలన మోడల్ని ఎప్పుడు కూడా కోరుకోదు. కాబట్టి వాళ్ళు చేసిన విధ్వంసాన్ని మళ్ళీ ఇంకొకరికి కొనసాగించొద్దంటే కూడా మేము వాళ్ళతో కలవకూడదు. రాజకీయ ఎప్పుడు ఏమంటే శాశ్వత శత్రువులు మిత్రులు ఎవరు అంటారు, కానీ ఇప్పటికి వారు మిత్రులు కావాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పటికి అవసరం లేదు, వారు భవిష్యత్తులో ఉండాల్సిన అవసరం ఉంటుందా లేదు? ఎందుకంటే స్ట్రాంగ్ బీజేపీతో ఆయనకు బాండింగ్ ఉన్నది. ఓకే, ఇప్పట్లో రాడు. చాలా పీకల్లోతు ప్రేమల్లో ఉన్నారు వాళ్ళిద్దరు, బీజేపీ బీఆర్ఎస్, కాబట్టి ఇప్పట్లో రాడు. సీఎం రేవంత్కు ఇప్పుడు ఉన్నటువంటి సీనియర్లు అందరూ సపోర్ట్ చేస్తున్నారా అంటే ఒక మాటలో అద్దంకి దయాకర్ ఏం చెప్తాడు? అందరూ సపోర్ట్ చేస్తున్నారా అనే మాటకి 100% వాళ్ళంతా ఒక ఏమంటాం తెలంగాణ టీమ్గా తయారై క్యాబినెట్ మొత్తం కలెక్టివ్గా పనిచేస్తున్నది. మొదటి నుంచి నేను ఇప్పటి వరకు అందరిని, ఉత్తమ్ గారి నుంచి మొదలు పెడితే మా జూపల్లి గారి వరకు నేను కొంతమంది కలుసుకుంటూ వస్తున్నా కదా, వాళ్ళలో బలంగా ఈ ప్రభుత్వాన్ని మరింత ప్రజలకు చేరువ చేయడం ఎలా అనే ఆలోచనలే కనబడుతున్నాయి. ఎందుకంటే అంత విధ్వంసం కేసీఆర్ రూపంలో జరిగింది. ఆర్థిక విధ్వంసం, పరిపాలన విధ్వంసం, ఇంకా చెప్పాలంటే రాజకీయ విధ్వంసం. దాంట్లో అసలు ఏమీ సెక్రటరీట్ అనగానే ఒక అందమైన మేడ కనబడుతుంది మన కాడ. ఆ మేడలో అంతా డొల్ల పెట్టిండ్రు. ఇంకా గతంలో ఒక పెద్ద ఆయన అంటుండు, తెల్లగా ఉండే ఒక భూత బంగ్లా అంటే ఒక భూతం లెక్క కనబడదు. ఇప్పుడు అది ప్రజా బంగ్లా అయింది. అది అంటే ప్రజలు మీరు చూస్తే దాంట్లో ఎంతమంది వాళ్ళ సమస్యలు చెప్పుకుంటుంటే వింటుంటే సంతోషపడుతున్నారు. డిపార్ట్మెంట్స్ దగ్గర సార్ మాకు ఇక్కడ నేను కలిసినప్పుడు చెప్తున్నారు, సార్ ఇక్కడ కొంచెం ఛాయ్ బిస్కెట్ దొరికేటప్పుడు చేయండి సార్, కొంచెం మాకు మంత్లు స్పెసిఫిక్ టైం ఇచ్చేటట్టు చేయండి, అధికారులు మాకు కొంచెం కలిసేటట్టు చేయండి అంటే పోను ఇప్పుడు ఇంత క్రౌడ్ పెరిగింది కదా, కొంచెం స్ట్రీమ్లైన్ అవ్వడానికి టైం పడుతుంది. ఎందుకంటే మొత్తం సెక్రటరేట్ మనం ప్రజావాణి అనగానే మొత్తం ఏంది మన అక్కడికి లైన్ ఉన్నది, ఏకడ పంజాగుట్ట కాడికి అంటే ఏడ సమస్యలు వింటారు అక్కడికి పోతున్నారు, లేదు సెక్రటరేట్లో వింటున్నట్టేసరికి సెక్రటరేట్లో బారులు తీరుతున్నారు. సో వీటిని ప్రజా ఏమంటారు మన గ్రామ సభల్లో చేయాలనుకున్నాము. అక్కడ వరకు లబ్ధిదారుల వరకు వచ్చింది. రేపు 26 నుంచి నేరుగా సీఎం గారే జిల్లాల పర్యటనలు ఉంటాయి. ఇవన్నీ సర్దుకోవడానికి ఒక 2 నెలలు పట్టినా ప్రజల యొక్క సమస్యలు వినే కలెక్టరేట్లు కానీ, మంత్రిత్వ శాఖలు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులను కానీ అందుబాటులో ఉంచి ఫస్ట్ సమస్యలు వినండి, వాటిని ఎట్లా పరిష్కరించుకోవాలని చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఇది పరిష్కరించే ప్రభుత్వంగా, సమస్యలు రాకుండా చూసే ప్రభుత్వంగా భవిష్యత్తులో ఉంటుందని చెప్పగలను. కార్ రేసింగ్ల గురించి ఒక చర్చ నడుస్తూ ఉంది. F1 రేసింగ్ ఇక్కడ తీసేయడం జరిగింది. దాదాపు 55 కోట్ల రూపాయలను ప్రభుత్వంతో సంబంధం లేకుండా విడుదల చేశారు అనేటువంటి మా చర్చ ఒకటి నడుస్తూ ఉంది. అది కూడా మీ దృష్టిలో ఉండి ఉంటుంది. కేటీ రామారావు మాట్లాడుతూ ఖచ్చితంగా అది జరిగితే బాగుండేది, ఇంటర్నేషనల్ లెవెల్లో హైదరాబాద్కు మంచి పేరు వచ్చేది అనేటువంటి ట్వీట్ కూడా చేసినటువంటి పరిస్థితి. అసలు హైదరాబాద్కి తెలంగాణ ప్రజలకి ఈ కార్ రేసింగ్లు అవసరం ఉన్నాయి అనుకోవచ్చా, లేకపోతే ఈ 55 కోట్ల విషయంలో ఏం మాట్లాడతారు? ఈ రోడ్డు అదే చూస్తుంది కార్ రేసింగ్. ఓకే, ఇదేంటిది సెక్రటరీ? ఎవడన్నా గీడ కార్ రేసింగ్ పెట్టుకుంటాడా అనే ఎవడన్నా? ఈ దాదాపు 200 కోట్లు ఏంది నెక్స్ట్ జెన్ గ్రీన్ కో వాళ్ళది, ఫస్ట్ వాళ్ళు నిర్వహించడానికని చెప్పి వచ్చిండ్రు, కొంత ఖర్చు పెట్టిండ్రు. అప్పుడు నష్టం వస్తే ప్రభుత్వమే భరించింది. మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వమే తన ధనంతో 200 కోట్లతో పెట్టింది. ప్రభుత్వం రేసులు నడిపించాల్సిన అవసరం ఎందుకు? ఆ ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి, వాళ్ళు పెట్టుకుంటారు, ఎక్కడనో పెట్టుకుంటారు, ఏ ఏరియాలో పెట్టుకుంటారు. ఇప్పుడు ఇక్కడ రేసులు పెట్టినన్ని రోజులు ట్రాఫిక్ జామ్ మీకు నగరం నరకం చూసింది. అంటే వీళ్ళ పరిపాలన ఎంత సుఖంగా ఉందో అది చెప్పింది. నడి ఊర్లో రేసింగ్ పెట్టుడేంద్రా నాయన, నాకు అసలు అర్థం కాకపోతే. అంటే వాళ్ళ పరిపాలన తీరు ఎట్లా ఉందంటే ఎదుటోడు ఏమైనా కానీ మనం సంతోషంగా ఉండాలి ఆ స్థితి ఉన్నది. ఇప్పుడు అన్నిటి తీసిపడేసినాం. ఇక్కడ కావాల్సి ఉంటే రేపు రేస్ కోసం సపరేట్ ఒక F1
మన ప్రిస్టేజ్ పెరగాలంటే సెక్రటరీట్ చుట్టుకుంటేనే కాదు కదా, లేకపోతే ట్యాంక్ బండ్ చుట్టూ తిరిగితేనే కాదు కదా. ఎంతో ప్రిస్టేజియస్ ప్లేసెస్ ఉన్నాయి మనం అనుకుంటే. ఇప్పుడు మనం అక్కడ జిమ్ఖానా గోల్ఫ్ ఉంది, ఆ ఏరియాలో మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ప్రభుత్వం గోల్కొండ చుట్టూ ఉన్నది, ఒక చారిత్రక కట్టలాడని చూసుకుంటే మనం రేస్ పెట్టుకోవచ్చు. నువ్వు ఎన్ని రోడ్లు, నువ్వు తిప్పే రోడ్లే కదా ఇది, రేస్ రోడ్లు అంతా కూడా అదేదో పిచ్చి ప్రేమ నియమం. ఆ రేసింగ్ అంటేనే నేరుగా కొట్టేది పోయి వాడు వంకలు టింకలు పెట్టి ఆడ గుద్దుకొని ఇక్కడ గుద్దుకొని చచ్చిపోతారు జనం. అంత సాడిస్టిక్ మరి రేస్ ఇక్కడ అవసరం ఏది? మనల్ని వరల్డ్ ప్రైడ్ చేస్తుంది అంటే దానికి ప్లేస్ ఉన్నది కాబట్టి. దాని మీద జరిగింది ఏంటంటే ప్రభుత్వం పైసలు ఒక ప్రైవేట్ సంస్థతో నేరుగా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కొట్టేయడానికి జరిగినది తప్పితే, దాంట్లో మనకు మొత్తం చూస్తే నాకైతే పెద్ద నిన్న మన సిపిఆర్ఓ నుంచి నాకు ఒక నోట్ వచ్చింది చూస్తే, దాంట్లో అంతకంటే మిక్కిలు ఏం లేదు. అంటే ఎంతసేపు ప్రజాధనాన్ని ప్రజల నుంచి ఒక ఏజెన్సీలతో, అదే ప్రభుత్వం నుంచి ఏజెన్సీల ద్వారా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎట్లా కొట్టాలని చూసిండు. కాళేశ్వరం కూడా అదే 35,000 కోట్లది 50,000 కోట్లు చేసి, 50,000 కోట్లది 150,000 కోట్లు చేసి మధ్యన ఒక ప్రైవేట్ సంస్థను పెట్టి దాని నుంచి డంపింగ్ చేసుకోవడమే. అది మిషన్ భగీరథ అయినా ఒక కార్పొరేషన్ పెట్టి అట్నే చేసింది, ఏదైనా ప్రజాధనాన్ని లూట్ చేయడానికి చేసిన ప్రభుత్వంగా చూస్తాం. ఇప్పుడు ప్రజా ధన రక్షకులుగా ఉంటూ సంపద సృష్టి చేస్తూ ప్రజలకు మరింత అవకాశాలను పెంచే ఒక ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. బడ్జెట్ ఇంకొక నెల రోజులలో రాబోతుంది, మోస్ట్లీ ఫిబ్రవరి మిడిల్లోనో ఎప్పుడో ఒకసారి బడ్జెట్ సమావేశాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. బడ్జెట్ను ఎట్లా పెట్టబోతున్నారు, బడ్జెట్ని గతంలో మాదిరిగా లెక్కలలో చూపించి మళ్ళీ తర్వాత దారి మళ్లించుకొని ఎట్లా చేస్తారా అనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా చాలామంది దగ్గర కనబడుతున్నటువంటి పరిస్థితి. ఇంకా ప్రభుత్వ ఉద్యోగులలో మాత్రము వాళ్ళకి సంబంధించినటువంటి డిఏలు, వాళ్ళకి సంబంధించినటువంటి టీఏలు వాటి విషయంలో కూడా పెండింగ్లో ఉన్నాయి అనేటువంటి మాటలు వినబడుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళందరి కోసం ఏమైనా ఉంటుందా వచ్చేటువంటి బడ్జెట్ అని? అంటే మనం మామూలుగా చెప్పేటప్పుడు ఏంటంటే ప్రజాకర్షక బడ్జెట్ అంటారు ఎవరైనా, ఏది బడ్జెట్ అనగానే ఒక అంచనా, అంచనా అనగానే ప్రజాకర్షక అంటే ఇది రియల్ ప్రజా బడ్జెట్గా చేసే ప్రయత్నం జరుగుతున్నది. ఇప్పుడు భట్టి గారు ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నారు, రియల్ అకౌంట్స్ అంటే అకౌంటబిలిటీ ఉండే బడ్జెట్గా ఉంటుంది, వాస్తవాలకు దగ్గరగా ఉండే బడ్జెట్ను పెట్టే ప్రయత్నం చేస్తాం. ఓన్లీ బడ్జెట్ రేంజ్ను పెంచి 350,000 కోట్లు పాఠబడినట్టే కాకుండా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్సీ డెవలప్మెంట్ ఉన్నది 22,000 కోట్లు పెడుతున్నాం, ఖర్చు ఎంత చేస్తున్నాం 3,000 కోట్లు 4,000 కోట్లు పెడుతున్నాం, కానీ 22,000 కోట్లు ఖర్చు పెట్టడానికి సాధ్యమయ్యే ప్రతి అంశాన్ని ఆ బడ్జెట్ రూపకల్పనలో జరుగుతాయి. ఓబీసీలకు ఉన్నది, ఓబీసీలకు గతంలో ప్రభుత్వం 661 కోట్లు పెట్టింది మొత్తం 9 సంవత్సరాల్లో, వాళ్ళు కేటాయించినవి 3,000 కోట్లు అయితే ఖర్చు చేసింది అంతే. దాన్ని లెక్కలు ఆ ఖాతాలకు మళ్లింపు 12,000 కోట్ల పైసలకు చూపించింది, కానీ 661 కోట్లు 54% ఉన్న బీసీలకు పెట్టి చేపలు పట్టుకోరి గొర్రెలు పెంచుకోరి లేకపోతే ఇంకోదని చెప్పింది. కానీ ఇప్పుడు అట్లా కాకుండా బీసీలకు స్పెషల్గా బడ్జెట్ పెంచుతాం, ఖర్చు చేస్తాం, పెంచడం కాదు. జనాభా ప్రాతిపదికన బడ్జెట్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు జనరల్ బడ్జెట్తో పాటు బీసీల అప్లిఫ్ట్మెంట్ వరకు ఒక చేతి వృత్తులు కానీ వృత్తి పనుల వారికి చేసేది అది కూడా పెడతాం. ఇంకా ప్రత్యేకించి ఏంటంటే ఇరిగేషన్కి సంబంధించి అంతా కూడా వాళ్ళు కాంట్రాక్టర్ల జాబులు నింపడానికి ఉన్నాయి. ఇప్పుడు దాన్ని మెయింటెనెన్స్ ఎట్లా అనేది, ఇప్పుడు చూడండి మీరు కాళేశ్వరంకు మెయింటెనెన్సే 12,000 కోట్ల పైచిలుకు ఉంటుంది అంటున్నారు. సో వాటిని మెయింటెనెన్స్ ఉండడంతో పాటు మిగతా ప్రాజెక్టులకు సంబంధించిన వాటిని కూడా ఏ విధంగా అలొకేట్ చేయాలనేది ఉంటుంది. రియల్ బడ్జెట్గా ఉండే అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా అన్ని సిస్టమ్స్ సెట్ చేయడంతో పాటు ఎకనామికల్ రిసీప్ట్స్ అంటే ఏంది, మనకు ఆదాయం వచ్చే మార్గాలను పెయిన్ఫుల్గా కాకుండా ప్రేమతో వచ్చేటట్టుగా. ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు తాగి 30,000 కోట్లు తాగిపిచ్చి జనాన్ని తాగిపిచ్చి వాళ్ళ రక్తం పీల్చి పిప్పి చేసినట్టుగా 30,000 కోట్లు తీసుకోవడం కాదు, పాజిటివ్గా ఏ విధంగా ప్రజల నుంచి పన్నులు రాబట్టాలనేది మాత్రమే ఉంటుంది. తప్పితే ఇలా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ప్రతిదీ ఇప్పుడు మిషన్ భగీరథకు వాళ్ళు మేము ఇంటింటి నల్లాక మేము మనీ వేస్తామని చెప్పి వచ్చింది, వాళ్ళు పెట్టలే మీటర్లు, కానీ వాటి పెట్టకుండా రెవెన్యూ మనం ఇతరత్ర ఎట్లా రావాలనేది. సపోజ్ ఇప్పుడు ప్రాజెక్టులు కట్టిండ్రు, ఆ ప్రాజెక్టులకు సంబంధించి కూడా నీటి తీరువ వేయాలని తెచ్చిండ్రు వాళ్ళు, కానీ వాటిని ఆ పెయిన్ రాకుండా చేయడం ఎట్లా అనేది చూడాలి. రియల్ రెవెన్యూస్ను పెంచడం, పథకాలకు సంబంధించిన అంశాలను పూర్తి చేయడం,
సోషల్ వాల్యూస్ను ఇంప్రూవ్ చేయడం ద్వారా మరింత ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మీరు ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి, మీరు ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి కూడా చేసినటువంటి సందర్భం ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ గత 2 టర్మ్లు కూడా ఎమ్మెల్యేల టికెట్లు ఇవ్వలేదు, ఈసారి కూడా అలాంటి పరిస్థితి క్రియేట్ చేసింది. ఇప్పుడైతే నామినేటెడ్ పోస్టులు కనబడుతూ ఉన్నాయి, అవి కూడా ఇస్తారా ఇవ్వరా అనేటువంటి ఒక సందిగ్ధం మాత్రం కనబడుతుంది. ఆ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి కొన్ని ఒక దాదాపు 10 కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలను, ఎంపీలను చేసినటువంటి సందర్భం అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీ ఉస్మానియా విశ్వవిద్యాలయం, అలాగే కాకతీయ విశ్వవిద్యాలయం, ఇలాంటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి విద్యార్థి ఉద్యమకారులకి ఏం న్యాయం చేయబోతుందని? ఒకటి, రాజకీయ ప్రాధాన్యత ఉండే కార్పొరేషన్లు ఇవ్వడం ఒక ఎత్తు అయితే, యూనివర్సిటీలను ఎంపవర్ చేయడానికి కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఏంది, కాలేజెసే కాదు హాస్టల్స్తో పాటు కోచింగ్స్కి సంబంధించిన అంశాల్లో కూడా ఆయా విశ్వవిద్యాలయాల్లోనే కోచింగ్ ఇచ్చేటట్టుగా, తర్వాత స్టాఫింగ్ ఏది, వాళ్ళకి ఇంతవరకు సరైన టీచర్లు లెక్చరర్లు లేరు, ఆ పరిస్థితిని అధిగమించేందుకు స్టాఫింగ్ ఎట్లా చేయాలనేది, అంటే డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ కానీ లేకపోతే ప్రొఫెసర్స్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ ఎట్లా చేయాలనేది దానికి ఒక ప్రణాళిక ఉంది. కానీ ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీగా, కాంగ్రెస్ పార్టీలో ఉండి విద్యార్థులుగా ఎదిగిన వాళ్ళకి కానీ, విద్యార్థులుగా ఉండి కాంగ్రెస్ పార్టీలో వచ్చిన వాళ్ళకి కానీ డెఫినెట్గా పార్టీ ఆలోచనలు చేస్తున్నది. ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేకపోయిన వాళ్ళకు, లేదంటే ఎమ్మెల్సీలు ఇవ్వలేకపోయిన వాళ్ళకు, లేకపోతే ఇతరత్ర సేవలు చేస్తున్న వాళ్ళకి ఏ విధంగా అకామిడేట్ చేయాలనేది మీరు చూస్తారు. నాట్ ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ, రెస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్లో పనిచేసే విద్యార్థి సంఘాల నాయకులకు కూడా రేపటి నెక్స్ట్ జన్ లీడర్స్గా వాళ్ళని ప్రమోట్ చేసుకుంటారు. థ్యాంక్ యూ. ఇది అద్దంకి దయగా చెప్తున్నట్టు, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాలుగా ప్రజాపాలన అందించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని, అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారని, వచ్చే బడ్జెట్లో ఏదైతే అవసరం ఉందో దానికి సంబంధించినటువంటి బడ్జెట్నే చూడబోతున్నామని, ఇక ఉద్యమకారుల విషయంలో కూడా సముచితమైనటువంటి స్థానం కల్పించబోతుంది కాంగ్రెస్ పార్టీ. అలాగే నా విషయానికి వస్తే నాకు కూడా, నన్ను కూడా పరిపాలనలో భాగం చేస్తున్నటువంటి ఆశాభావన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్ తొలివెలుగు, హైదరాబాద్.